హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్వాతిస్ కిచెన్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను కస్టర్డ్ వెనీలా ఐస్ క్రీమ్ చేశానండి, కస్టర్డ్ ఫ్లేవర్తో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇదే వేలో, సో ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఈ హాఫ్ లీటర్ పాలని మంచిగా బాయిల్ చేసుకోవాలి. సో ఇవి బాయిల్ అయ్యేలోపులో నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి, వెనీలా ఫ్లేవర్. సో ఇది నేను ఒక బౌల్లో కొన్ని మిల్క్ తీసుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. సో దీనిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో మన పాలు అనేవి బాయిల్ అవుతున్నాయి కదా, సో ఇలా మీడియం ఫ్లేమ్లో 2 to 4 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. సో పాలు అనేవి మంచిగా థిక్గా అవుతాయండి. సో అలా కలుపుతూ ఉండాలి. సో అలా 2 to 4 మినిట్స్ కలుపుకున్న తర్వాత మన కస్టర్డ్ పౌడర్ మిక్స్ ఉంది కదా, ఆ కస్టర్డ్ పౌడర్ మిక్స్ దీంట్లో వేసుకొని కలుపుకోవాలి పాలల్లో. సో వేసుకున్నాం కదా, సో కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలండి. సో మన పాలు అనేది కొంచెం థిక్ అవుతాయి. సో అలా థిక్ అయిన తర్వాత 2 మినిట్స్ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా థిక్ అయ్యే వరకు మనం గ్యాస్ మీద అలా ఉంచేసుకోవాలండి. సో చూసారు కదా, ఇలా ఉండాలండి. ఇలా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. సో గ్యాస్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకోవాలండి. మంచిగా కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని, సో మిక్సీ జార్లో తీసుకుంటున్నానండి, మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఒకసారి బ్లెండ్ చేద్దాము ఒక 1 మినిట్. సో చూసారు కదా, సో ఇలా ఉంటుందండి, మంచి టెక్స్చర్, క్రీమీ క్రీమీగా ఉంది కదా. మీకు కావాలంటే మిల్క్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. సో నేనేమి యాడ్ చేయట్లేదు, నేను కస్టర్డ్ పౌడర్ మిక్స్ ఉంది కదా, సో కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. కార్న్ఫ్లోర్ కనుక యాడ్ చేస్తే ఈ టైంలో మీరు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం ఫ్రీజర్లో పెట్టే ముందైనా, సెకండ్ టైం ఫ్రీజర్లో పెట్టే ముందైనా వెనీలా ఎసెన్స్ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఎలానో కస్టర్డ్ పౌడరు తీసుకున్నాను కాబట్టి అవసరం లేదు. సో చూస్తున్నారు కదా, నేను అలా ఫ్రీజర్లో పెట్టి ఒక 4 అవర్స్ ఉంచేసుకొని తీసేసుకుంటున్నానండి. ఒక 4 అవర్స్ ఎనఫ్ అండి. ఫస్ట్ టైము మనకు ఐస్ క్రీమ్ ఎప్పుడైనా 2 టైమ్స్ గ్రైండ్ చేసుకోవాలండి. సో బికాజ్ క్రీమీ క్రీమీగా ఉండాలంటే మన ఐస్ క్రీమ్ అనేది 2 టైమ్స్ బ్లెండ్ చేసుకోవాలి. సో అగైన్ మళ్ళీ సెకండ్ టైం చూడండి, మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి ఒక 2 to 3 మినిట్స్ అలా. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మీకు కావాలంటే వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి, నేనేమి యాడ్ చేయటం లేదు. సో ఇలా ఒక 8 కంటైనర్ బాక్స్లో పెట్టుకోవాలి, ఓవర్ నైట్ కానీ 8 అవర్స్ కానీ పెట్టుకోవాలండి. సో చూస్తున్నారు కదా, సో ఇలా ఉంటుందండి. సో అలా ఓవర్ నైట్ పెట్టేసుకోవాలి. సో ఆఫ్టర్ 8 అవర్స్ తర్వాత చూడండి, సో మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. సో ఒక గంటతో తీసుకుందాము ఒక బౌల్లో, ఒక బౌల్లోకి చూడండి ఎంత బాగా వచ్చిందో. సో మన దగ్గర స్కూప్ ఉంటే స్కూప్తో వేసుకోవచ్చు, నేను జస్ట్ గంటతోనే వేస్తున్నానండి. సో చూసారు కదా, మన కస్టర్డ్ వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నేను గార్నిషింగ్కి పిస్తా అండ్ బాదం యూజ్ చేస్తున్నాను. సో అంతేనండి, మన యమ్మీ కస్టర్డ్ వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో చూస్తున్నారు కదా, మంచి టెక్స్చరు, మంచిగా క్రీమీ క్రీమీగా చాలా బాగుందండి. సో ఈ సమ్మర్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నాకు 1/2 లీటర్ మిల్క్కి 3 కప్స్ అయిందండి ఐస్ క్రీమ్. సో మీకు కావాలంటే 1 లీటర్ అలా యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, టేస్ట్ చేస్తే చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై.